హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ఆర్యన్ ఫార్మ్స్. అయితే ఈ వీడియోలో ఏంటంటే, మనము చాలామంది మనకు రైతులు అడుగుతూ ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు, మెసేజ్లు చేస్తూ ఉన్నారు, అన్న ఈ సంవత్సరం ఏ పత్తి విత్తనాలు మంచిగా పడినాయి ఒక వీడియో చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీరైతే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మస్తు ఎక్స్పీరియన్స్ చేసి అన్ని ప్రాంతాలు తిరిగిన తర్వాత మనమైతే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు ఒకైతే డౌట్ అయితే క్లియర్ అయితే ఈ వీడియోలో మనం కేవలం టాప్ 5 కాటన్ సీడ్స్ గురించి అయితే తెలిపే ప్రయత్నం అయితే చేస్తా. ఖచ్చితంగా ఈ వీడియోని మీరైతే చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఈ ఏదైతే మనకు 2023-24 పత్తి ఇయర్, అంటే మనం ఏదైతే పత్తి పండించిన సంవత్సరం అనేది, పత్తికి అనుకూలమైన వాతావరణం అయితే లేనే లేకుండే. కాబట్టి చాలా వరకు ఏ సీడ్ పెట్టినా కూడా దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోవడం జరిగిందనమాట. అంటే అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అనేది చాలా అంటే చాలా డౌన్ అయితే పోయిందనమాట. అంటే వాతావరణ పరిస్థితి చాలా ఘోరంగా ఉండే, వర్షాభావ పరిస్థితి ఉండే, వాతావరణం అసలు పత్తి పంటకు సహకారాన్నే ఇవ్వలేదన్నమాట. కాబట్టి చాలా వరకు మ్యాక్సిమం కాటన్ సీడ్స్ ఏంటంటే చాలా తక్కువ దిగుబడి అయితే రావడం జరిగింది. అయితే అందులో నుంచి బెస్ట్ కాటన్ సీడ్స్ మనమైతే చెప్పడం జరుగుతుంది, మీరైతే గమనించండి. అందులో ఫస్ట్ వచ్చేసి మనకు దఫ్తరి కంపెనీ అన్నమాట. దఫ్తరి కంపెనీలో మనకు రాఖీ అలాగే పుష్ప, ఈ రెండు వెరైటీస్ అయితే ఉంటాయి. సో ఇవి మహారాష్ట్ర వెరైటీస్ అని, అంటే దఫ్తరి కంపెనీ అనేది మహారాష్ట్ర కంపెనీ. అంటే ముఖ్యంగా మహారాష్ట్రలో నేను చూసిన ఈ సీడ్స్ని చాలా ఎగ్దమ్ అయితే వచ్చింది. చాలా ఎక్సలెంట్ కాయ సైజ్ కూడా, మంచి గ్రోత్ కూడా రావడం జరిగింది. మనం ఈ సంవత్సరం చూసినాము, ఏ సీడ్ పెట్టినా కూడా గ్రోత్ అనేది చాలా అంటే చాలా తక్కువనే ఉండే అన్నమాట. అన్ని సీడ్లు కూడా గ్రోత్ అనేది రానే రాలేదు. సో అయినప్పటికీ మన ఛానల్లో వీడియో చూసి మనము చెప్పిన మందులు కొట్టడంతో కొద్ది వరకు అయితే ఈల్డ్ అయితే తీసుకోగలిగిన రైతులు. కానీ చాలా వరకు ప్రాంతంలో గ్రోత్ అనేది లేనే లేకుండే. కానీ దఫ్తరి కాటన్ సీడ్స్లో మాత్రం చాలా ఎక్సలెంట్ గ్రోత్ అయితే ఉండే. మన 5-6 ఫీట్లు 7 ఫీట్ల వరకు కూడా గ్రోత్ అయితే పోయింది. మంచి మేనేజ్మెంట్ చేసిన రైతుల ఫీల్డ్ అయితే నేను మహారాష్ట్రలో చూడడం జరిగింది. సో దఫ్తరి రాఖీ అలాగే పుష్ప నేను టాప్ 1లో పెట్టడం జరుగుతుంది అనమాట. టాప్ 1లో మనము దఫ్తరి సీడ్స్ అయితే పెడతా ఉన్నాము, రాఖీ అలాగే పుష్ప. అయితే ఈ వెరైటీస్ ఎక్కడ దొరుకుతాయని కామెంట్ అయితే చేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. ఇది మహారాష్ట్ర కంపెనీ కాబట్టి మహారాష్ట్రలోనే దొరుకుతాయి ఇవి. అయితే తెలంగాణ ఆంధ్రాలో అయితే దొరకకపోవచ్చు. ఎవరైతే మహారాష్ట్రకు దగ్గరగా ఉన్న విలేజెస్ ఉంటాయో అక్కడ మహారాష్ట్రకి వెళ్ళి తీసుకోండి. సో చాలా ఎక్సలెంట్ వెరైటీస్ ఇవి, డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఆదిలాబాద్ ఏరియా, నిజామాబాద్ ఏరియా ఈ ప్రాంతంలో వారు ఖచ్చితంగా మహారాష్ట్రకి దగ్గర ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక్క ఎకరమన్నా ఈ ప్యాకెట్స్ పెట్టి చూడండి, ఖచ్చితంగా మంచి ఇల్లు అయితే వస్తుంది. సో మంచి కాటన్ సీడ్స్ అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఇదైతే మీరైతే గమనించండి. అయితే చాలా ప్రాంతాల వారికి ఈ సీడ్ దొరకకపోవచ్చు. ఒకవేళ పాజిబుల్ అయితే మనం ఆ సీజన్లో 1-2 ప్యాకెట్లు పంపించే ప్రయత్నం అయితే చేద్దాము. మహారాష్ట్ర నుంచి తెచ్చి మీకైతే ఇచ్చే ప్రయత్నం చేస్తా. యాజ్ ఎ మీరు పెట్టి చూడండి, చాలా ఎక్సలెంట్ సీడ్ అని నేనైతే ఖచ్చితంగా చెప్తా. సో ఇంకోటి ఏంటంటే, మనకు టాప్ 2లో వచ్చేసి మనం చూసుకున్నట్లయితే రాశి 6 ఫైనల్ అనమాట. ఎవర్ గ్రీన్ సీడ్ అసలు ఇది. మనము లాస్ట్ ఇయరే చూడడం జరిగింది. దీనికోసం చాలా గుంపులుగా కొట్టుకోవడం జరిగింది. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, ఆదిలాబాద్ ప్రాంతంలో చాలా డిమాండ్ ఉండే లాస్ట్ ఇయర్ కూడా రాశి 6 ఫైనల్కు. ఈ సంవత్సరం కూడా అంతే డిమాండ్ అయితే ఉంటుంది దీనికి. దాని విధంగానే ఈల్డ్ కూడా రావడం జరిగింది. రాశి 6 ఫైనల్ ఎక్సలెంట్ సీడ్ అని మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది కేవలం మనకు నల్లరేగడి భూమిలో మంచిగా పండుతుంది అనమాట. మీరు నిస్సారవంతమైన నేల వృద్ధి కొంచెం తక్కువ పండుతుంది, కానీ మంచి బలమైన నల్ల రేగడి భూములు అయితే ఖచ్చితంగా మంచి దిగుబడి అయితే ఈ రాశి 6 ఫైనల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక 3వ సీడ్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రవర్ధన్ సీడ్స్లా రేవంత్ అని అయితే ఉంటుంది అనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా చాలా డిమాండ్ ఉండే, దానికి తగ్గట్టు దాని రిజల్ట్ కూడా రావడం జరిగినంత ప్రవర్ధన్ సీడ్స్ రేవంత్ అనమాట. సో ఈ సీడ్ కూడా మనకు ఇయర్ కూడా చాలా ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది అన్ని ప్రాంతాల్లో అయితే దొరుకుతుంది, మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో అయితే దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు 1-2 ప్యాకెట్లు పెట్టి చూడండి. రేవంత్ కూడా చాలా బెస్ట్ సీడే అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా అన్నమాట. ఇంకోటి వచ్చేసి ఇంకా చాలా ఫేమస్ అయిన కంపెనీ ఏంటంటే తులసిలా కబడ్డీ అనే సీడ్ అనమాట. ఇది కూడా నేను మహారాష్ట్రలో చూడడం జరిగింది, మన తెలంగాణలో కూడా చూడడం జరిగింది, ఇటు సంగారెడ్డి సైడ్ కూడా నేను చూడడం జరిగింది, ఖమ్మం సైడ్ కూడా చూడడం జరిగింది,
తులసిల కబడ్డీ అనేది చాలా ఎక్సలెంట్ క్రాప్ అయితే రావడం జరిగింది కాబట్టి కబడ్డీని కూడా మీరైతే ట్రై చేయండి. ఇది కూడా చాలా మంచి సీడ్ నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఇది నాలుగో ప్లేస్లో అయితే పెట్టడం జరిగింది అనమాట. ఫస్ట్ వచ్చేసి దఫ్తరి, రెండవది రాశి సిక్స్ ఫైనల్, మూడవది రేవంత్, నాలుగవది తులసిల కబడ్డీ అనమాట. సో ఈ నాలుగు సీడ్ అయితే బాగున్నాయి. ఇక ఐదవది చూసుకున్నట్లయితే మనము ఈ టాటా కంపెనీల టాటా ఈషా అనేది అయితే ఒక పత్తి సీడ్ ఉంది. ఇది నేనే స్వయంగా పెట్టడం జరిగింది. సో మంచి ఈల్డ్ అయితే రావడం జరిగింది కాబట్టి ఇది కూడా నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా. టాటా ఈషా కూడా చాలా మంచి సీడ్, ఇది కూడా మీరు పెట్టుకోదగ్గ సీడ్, మంచి బ్రాంచెస్ వస్తాయి, దగ్గర బ్రాంచెస్ వస్తాయి, కాయ సైజు కూడా బాగుంది కాబట్టి టాటా ప్రొడక్ట్ అయిన టాటా ఈషాని కూడా మీరు అయితే ఖచ్చితంగా పెట్టి చూడండి. సో ఈ ఐదు ప్రొడక్ట్స్ అయితే నేను స్వయంగా చూసిన అన్ని సీడ్ల కంటే ఇవి ఐదు సీడ్ ఖచ్చితంగా టాప్ ఫైవ్ సీడ్లు అయితే ఈ సంవత్సరం అయితే ఉంటాయి. వీటికే ఎక్కువ డిమాండ్ అయితే ఈ సంవత్సరం అయితే ఉంటుంది, గుర్తుంచుకోండి. అయితే ఇవి టాప్ ఫైవ్ అయితే ఇవైతే నేనైతే చెప్పిన. అయితే చాలామంది అంటూ ఉంటారు యుఎస్ 7067 గురించి ఎందుకు టాప్ ఫైవ్లో పెట్టలేదని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో నేను ఇక్కడ చెప్పదగిన విషయం ఏంటంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈ సంవత్సరం మనకు ఈ యుఎస్ 7067 ఏదైతే ఉందో దాన్ని చాలా వరకు డూప్లికేట్ చేసి అమ్మడం జరిగింది. దాంతో ఏ రైతు కూడా అంటే మ్యాక్సిమం ఎవరైతే డూప్లికేట్ దొరికిన సీడ్స్ ఏదైతే ఒరిజినల్ దొరికిన మంచి నీళ్ళు వచ్చింది, కానీ ఎవరికైతే డూప్లికేట్ దొరికిన వాళ్ళకు చాలా గణనీయంగా దిగుబడి అయితే తగ్గిపోవడం జరిగింది. ఇదైతే రైతులు అయితే గమనించండి. కానీ నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, లాస్ట్ ఇయర్ టాప్ సీడ్స్ చెప్పేటప్పుడు యుఎస్ 7067 ఒరిజినల్ దొరికితేనే తీసుకోండి, డూప్లికేట్ దొరికితే తీసుకోకండి అని చెప్పడం జరిగింది. ఒరిజినల్ డూప్లికేట్కు తేడా కూడా మీకు చూపించడం జరిగింది, దాన్ని స్కాన్ చేయడం ఎలా అవన్నీ కూడా చెప్పడం జరిగింది. కానీ చాలామంది రైతులు 1500, 1600, 2000 పెట్టి కూడా యుఎస్ 7067 ప్యాకెట్స్ తీసుకొని నష్టపోయిన రైతులు అయితే ఉన్నారు కాబట్టి అలాంటి తప్పులు అయితే చేయకండి అనమాట. ఒరిజినల్ దొరికితేనే తీసుకోండి యుఎస్ 7067, ఒరిజినల్ దొరికితే ఖచ్చితంగా తీసుకోండి, మంచి సీడ్ అని చెప్పగలుగుతా. కానీ ఈ సంవత్సరం ఏంటంటే చాలామంది రైతులకు డూప్లికేట్ దొరికింది కాబట్టి చాలా వరకు వాళ్ళ యొక్క దిగుబడి అయితే తగ్గిపోయింది అనమాట. ఇదైతే గమనించండి. కానీ ఈ టాప్ ఫైవ్లో మనమైతే యుఎస్ 7067 అయితే పెట్టలేదు కాబట్టి రైతులు అయితే గమనించండి. ఈ ఫైవ్ సీడ్స్ అయితే ఇప్పుడైతే మీరైతే పెట్టుకోదగ్గ సీడ్స్, చాలా ఎక్సలెంట్ సీడ్స్. చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు అన్న ఇప్పటి నుంచి ఒక వీడియో చేయి, ఈ సంవత్సరం ఏది బాగా వచ్చిందని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇప్పటి నుంచి అవసరం లేదు కానీ చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీ ప్రాంతంలో మీ ప్రాంతం ఏది చెప్పి మీకు ఏ సీడ్ బాగా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. తద్వారా రైతులకు కూడా ఉపయోగపడుతుంది, మీ ప్రాంతం వారికి కూడా ఉపయోగపడుతుంది, మా ప్రాంతంలో ఇది బాగా పండిందని చెప్పేసి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే మీరు కామెంట్ చేయండి. మీకు ఏ సీడ్ పెట్టారో ఆ సీడ్లలో ఏది మంచిగా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, అప్పుడే మన రైతులకైతే యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇది మనకు రైతులకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, తద్వారా వాళ్ళకు కూడా ఎంత కొంత యూజ్ అయితే అవుతుంది అనమాట. సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.